జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మెదక్ ప్రెస్ క్లబ్ భవన్లో నూతన కార్యవర్గాన్ని అధ్యక్షుడు నరేష్ గౌడ్ కార్యదర్శి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రకటించారు. ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ మెదక్లో 7 ఏండ్లు నిర్మాణంలో ఉన్న ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం పనుల పూర్తి కోసం కృషి చేస్తానన్నారు. ఇటీవల మెదక్ ఎమ్మెల్యేను కలిసి ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు కోసం కోరగా సానుకూలంగా స్పందించి త్వరలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. మెదక్లో కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పనులు కూడా పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. యూనియన్లకు అతీతంగా మెదక్ ప్రెస్ క్లబ్ పనిచేస్తుందన్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని అన్నారు. సలహాలు సూచనలు ఇవ్వాలని సీనియర్లను కోరారు. ఈ కార్యక్రమంలో నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షులు కామాటి కృష్ణ, నమస్తే తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ నరసింహాచారి, మన తెలంగాణ కోశాధికారి బచ్చు సంగమేశ్వర్, టెన్టీవీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రియాజుద్దీన్, గౌరవ సలహాదారులు బీవీకే రాజు, గోపాల్ గౌడ్, సుధం రాజశేఖర్, వికాస్ మువ్వా, నవీన్ కుమార్, ఏ చంద్రశేఖరరావు, పి సురేందర్ రెడ్డి, ప్రచార కార్యకర్తలు రాడ్వ లక్ష్మణ్, పొగాకు రామకృష్ణ, ఉపాధ్యక్షులు పాల్వంచ రామకృష్ణ, రహమత్ రాజ్, రాజాగౌడ్, సందీప్, చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి మన్నె శ్రీనివాస్, నాగరాజ శర్మ, వి గోవర్ధన్ రెడ్డి, సిద్దేశం రమేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు ఇంతియాజ్ శ్రీరామ్, రాజశేఖర్ గౌడ్, కుమార్ గౌడ్, బచ్చు రాజేష్, గిరి యాదగిరి, బొందుగుల లక్ష్మీనారాయణ, నర్సింలు శ్రీనివాసారి, శ్రీనివాస్ గౌడ్, వెంకట్, కార్తీక్, జనార్దన్, కృష్ణమూర్తి, వరాల శ్రీకాంత్ తదితరులను ఎన్నుకున్నారు. నూతనంగా కార్యవర్గానికి ఎన్నికైనటువంటి మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఎన్నుకొని మా మీద ఉంచి నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకొని మాకు ఈ స్థానాన్ని కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది చేయడం కంటే మన సమస్యల పట్ల ఇప్పటి వరకు ముందుకు వెళ్ళకపోవడం, కొన్ని సమస్యలు ఎక్కడ ఈ నూతన కార్యవర్గంతో అన్ని సమస్యల మీద అందరం కలిసికట్టుగా చర్చించుకుంటూ మనం ముందుకెళ్ళుకుంటూ మన డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్దామని, దీనికి ప్రతి ఒక్కరూ యూనియన్లకు యూనియన్ లేకుండా వ్యక్తిగత ఉద్దేశాలు లేకుండా అందరం మంచి మనసుతో ముందుకెళ్తూ ఈ నూతన కార్యవర్గాన్ని నూతన మా అధ్యక్ష కార్యదర్శులకు మీరు అందరూ సపోర్ట్ చేయాలని, మనం చేయబోయే ప్రతి పనులకు మీరందరూ సహకారం కావాలని. మనం అనుకున్నది ఏంటంటే 3 అంశాలు. జిల్లాలో 6-7 సంవత్సరాల నుంచి ప్రెస్ క్లబ్ భవనం మనం శంకుస్థాపన చేసుకొని ఇంతవరకు వచ్చి అది మరి ఏ లోపమో తెలియదు కానీ 5-6 సంవత్సరాలు మనం వెనుకబడిపోయినాం. అట్లా కాకుండా ఈ ప్రెస్ భవనాన్ని ముందుకు తీసుకెళ్ళి మన మీటింగ్లు మనం ఎవ్వరం కూర్చున్న ఆ చెట్టు కింద టూరిజం క్లబ్లో వాళ్ళకు వాళ్ళందరూ కూర్చుంటారు, మనం పోతాం చేరుండదు, నిలబడతాము. అంటే మనకు అవకాశం ఉంటే కూర్చుంటాము, అవకాశం లేదు వెళ్ళిపోతాం. అంటే మనకు కరెక్ట్ అయిన సరైన స్థానం లేక రోడ్ల పైన కూర్చుంటుకుంటూ ఇట్లాంటి సమస్యలు మనం అందరం ఎదుర్కొన్నాము. అట్లాంటి సమస్యలు ఎదుర్కోవద్దంటే మన భవనం, మన సొంత భవనం మనకు నిర్మాణం మొత్తం కంప్లీట్ కావాలి. కంప్లీట్ చేసుకోవాలంటే మనందరం ఒకరికొకరు సహకరించుకోవాలి. ఈ భవనాన్ని తొందరగా మనం నిర్మించుకొని పూర్తి చేసుకొని, ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు 24 మంది డబుల్ బెడ్రూమ్లో పట్టాలు కూడా రాలేవు. దాన్ని కూడా మనం అందరం కలిసికట్టే తొందరగా మన సమక్షంలోనే తొందరగా ఇప్పిస్తామని. ఇంకో 4-5 కూడా మళ్ళీ మిస్ అయిపోయారు, 24 మంది కూడా ఇంకా 4-5 మిస్ అయిపోయారు. వాళ్ళతో కూడా వాళ్ళకు కూడా రానికి మన అంతలా కృషి మనం చేసి వాళ్ళకి ఇప్పేందుకు ప్రయత్నం చేస్తున్నామని. ఈ నూతన కార్యవర్గానికి అందరూ సహకరించాలని, ఇప్పుడు కూడా సహకరించరు ఇక ముందు కూడా సహకరించాలని యూనియన్లకు ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా వచ్చి మన భవనాన్ని, మన భవనం విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో జర్నలిస్ట్ సమస్యల విషయంలో కానీ మీ సూచనలు మేము చేస్తుంటూ పోతుంటాము. దానికి అడ్డంకులు కాకుండా ఒకలా ఏదన్నా తప్పిదం జరుగుతుంటే అట్లా కాదు ఇట్లని మీ అనుభవంలో మీరు చేసిన మంచి పనులు మాకు కూడా సూచనలు ఇస్తూ మాకు ముందు నడిపించాలని అందరూ కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సమావేశాన్ని మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ, వారం రోజు వైస్ మిల్లర్ గెస్ట్ హౌస్లో జరిగినటువంటి నూతన ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో మీ అందరి సహాయ సహకారాలతోటి, మాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పెద్దలకు, అన్నలకు, జర్నలిస్ట్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 8 ఏండ్లుగా మనకు అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ భవనమైనా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళైనా, ఇప్పటి వరకు మనం సాధించుకునే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సాధించుకున్నాం. ఇంకా కొన్ని అసంపూర్తి పనులున్నాయి, వాటిని కూడా మనం గౌరవ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో ఆ ఇండ్లు కూడా పూర్తి చేసుకొని
అందరం అందులో త్వరలో మనం ప్రారంభించుకుందాం. మిగిలినటువంటి ఇంకా 24 మందికి వారితో పాటు మరో నలుగురు ఉన్నారు, ఇంకా కొంతమందికి రాలేవు. మేడం గారి దృష్టికి ఇటీవల తీసుకెళ్లడం జరిగింది. అవి కూడా వాళ్ళకు కూడా త్వరలో పట్టాలు అందజేసి వాళ్ళకు కూడా త్వరలో మేడం గారి చేతుల మీదుగా పట్టాలు ఇప్పడం జరుగుతుంది. ఇంకో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మెదక్ చరిత్రను నిలిచిపోయే విధంగా, ప్రెస్ క్లబ్ చరిత్రను నిలిచిపోయే విధంగా డబుల్ బెడ్రూమ్లు పూర్తయినాయి. ఈ ప్రెస్ క్లబ్ భవనం కూడా చాలా రోజులుగా అసంపూర్తిగా ఉన్నది. పూర్తి స్థాయిలో ఈరోజు ఇక్కడ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రెస్ క్లబ్ భవనం అసంపూర్తిగా ఉన్నటువంటి దీని స్థితిగతులను పరిశీలించి మేడం గారి దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో నిధులను సమకూర్చుకొని ఈ భవనం పూర్తి చేసుకోవాలని, దీంట్లో అందరు కలిసికట్టుగా ఏ యూనియన్లు కానీ వ్యక్తిగతంగా ఇలాంటి విద్వేషాలను అన్ని పక్కకు పెట్టి కలిసికట్టుగా ముందుకెళ్ళి మనం ఈ భవనాన్ని త్వరలో పూర్తి చేసుకుందాం. అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం, నిధులను సమకూర్చుకుందాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అన్నారు.